నమస్కారం, కే డిజిటల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ విప్ 62 లక్షలతో కొనుగోలు చేసిన మున్సిపాలిటీ వాహనాలను ప్రారంభించిన గంప గోవర్ధన్. 54 రోజుల సుదీర్ఘ సమ్మెకు ఫుల్ స్టాప్. ముఖ్యమంత్రి పిలుపుతో విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు. మంత్రి కేటీఆర్ రాకకు ఏర్పాట్లు పూర్తి. ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన శాసనసభాపతి పోచారం శ్రీమాసరెడ్డి. సరస్వతి మహాక్షేత్రంలో ఘనంగా కుంకుమార్చనలు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా మణులు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. చెరువు ప్రాంతాలను మినీ ట్యాంక్ బండ్లుగా మారుస్తోంది. బాన్సువాడ ప్రాంతంలోని ట్యాంక్ బండ్ పనులు పూర్తి కావస్తుండటంతో మంత్రి చే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాన్సువాడ పట్టణ సమీపంలో ఉన్న కల్కి చెరువు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ వాసులకు ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరేందుకు ఈ కల్కి చెరువు ప్రాంతాన్ని మినీ ట్యాంక్ బండ్గా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ పనులన్నీ పూర్తి కావచ్చాయి. శనివారం బాన్సువాడ రానున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బాన్సువాడ పట్టణ వాసులకు సేద తీరేందుకు ఎలాంటి పార్కు లేకపోవడంతో కల్కి చెరువు ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కేటీఆర్ గారు మున్సిపల్ జీవోతో పాటు 25 కోట్లు మౌలిక సదుపాయాల కల్పన కోసం 25 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. రేపు ఉదయం కేటీఆర్ గారు వచ్చి ప్రారంభం చేయబోతున్నారు. ఆ 25 కోట్లతో దాదాపు అన్ని గల్లీలలో ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో, డ్రైనేజ్ లేదో, అవన్నీ కూడా నిర్మాణం జరిగిపోయాయి. కొద్దిగా చిన్న మిగిలిన అది కూడా పూర్తి చేసుకుంటున్న అనుకూలమైనటువంటి వాతావరణం కలిగించడానికి ఈ కల్కిచర్ కట్ట గ్రామానికి అనుకుని ఉంది కాబట్టి మినీ ట్యాంక్ బండ్ పేరుతో 7 కోట్లు ఖర్చు పెట్టి ఈ కట్టను వెడల్పు చేసుకున్నాం. ఈ కట్టకి ఇక 100 ఏళ్ల దాకా రిపేర్ అక్కర్లేదు. ఇక రైతులకు ఇంకో 50-100 సంవత్సరాల వరకు నీటి సమస్య లేకుండా, చెరువు రిపేర్ అవసరం లేకుండా అది చేస్తూనే ప్రకృతిని కూడా మెరుగుపరిచాము. ఇక్కడ ఫుట్పాత్ మీద కానీ ఉదయం లేచి వాకింగ్ చేసేటువంటి వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగించడానికి దీన్ని మినీ ట్యాంక్ బండ్గా మార్చి ఫుట్పాత్ చేయించాం, బెంచ్లు పెట్టించాం, గార్డెన్ పెట్టించాం, లైటింగ్ పెట్టించాం, డాంబర్ రోడ్ అయిపోతుంది. కూర్చోటానికి పిల్లలతో కూర్చోటానికి స్నాక్ కౌంటర్స్ కూడా పెట్టించాం. 3 గజిబోలు కట్టిస్తున్నాం. అంటే కల్కిచర్ కట్ అనేది కేవలము ఎక్కడెవరో ఇక్కడ కూర్చుండేటువంటి వ్యక్తులకు అపరిశుభ్రమైనటువంటి పరిస్థితి లేకుండా శుభ్రమైనటువంటి వాతావరణం కలిగించే విధంగా ఈ వాతావరణాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అసాంఘికమైన శక్తుల యొక్క కార్యక్రమాలు ఏం జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తాం, వారిని కంట్రోల్ కూడా చేస్తాం. రాత్రి వేళల్లో ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చుంటే తాగడం కానీ, లేకుంటే ఇక్కడ చిచ్చిన ఇష్టమతి వ్యవహరించడం కానీ జరగదు. పోలీస్ పెట్రోలింగ్గా పెట్టిస్తాం. కాబట్టి ఈ కల్కిచర్ కట్టను సుందరవందనగా తీర్చిదిద్ది ప్రజలకు, సిటిజన్లకు, పట్టణ ప్రజలకు కలుషితం లేనటువంటి వాతావరణం అందించే విధంగా మార్నింగ్ వాక్ వచ్చేటువంటి వ్యక్తులకు నడక ఏదైతే రోజు వస్తున్నారో వారికి దీన్ని చక్కగా వాతావరణం చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కేటాయించే ప్రత్యేక నిధులతో జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. 63 కోట్ల నిధులతో పట్టణ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో మరిన్ని పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీలో సుమారు 62 లక్షల 45 వేల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను, నీటి ట్యాంకర్లను, జెట్టింగ్ యంత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులకు గాను కొనుగోలు చేసిన 4 ట్రాలీలు, 2 నీటి ట్యాంకర్లు, 2 డౌజర్లు,
ఒక జెట్టింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోర్ధన్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు గాను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 3 విడతల్లో సుమారు 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పై నిధులతో 8 పార్కుల నిర్మాణం, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామం నుండి టేక్రియాల్ నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు 6 వరుసల రోడ్డు వెడల్పు పనులు చేయనున్నట్టు తెలిపారు. అలాగే 8 పార్కులు వైకుంఠధామం నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణం సుందరంగా మార్చడానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ ప్రత్యేక అధికారి తేజస్ నందన్లాల్ పవర్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ శైలజలు పాల్గొన్నారు. కామారెడ్డి పురపాలక సంఘానికి జిల్లా కేంద్రం అయిన తర్వాత కొత్తగా భవనం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పారిశుద్ధాన్ని మెరుగుపరచడానికి గతంలో ఉన్న ట్రాక్టర్స్ అదనంగా మరొక 4 కొత్త ట్రాక్టర్స్, డోజర్స్ కూడా 2 తీసుకురావడం జరిగింది. జెట్టింగ్ మిషన్, ఏదైతే మోర్లలో ఉండే మురికిని తీయడానికి కూడా ఒక జెట్టింగ్ మిషన్ తీసుకురావడం జరిగింది. 62,45,000 రూపాయల విలువ గలటువంటి ట్రాక్టర్స్, డోజరు, దాంతోపాటు డోజర్ జెట్టింగ్ మిషన్ తీసుకురావడం జరిగింది. జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, గత ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, అధికారుల సారథ్యంలో పెద్ద ఎత్తున నూతనంగా ఏర్పడ్డటువంటి జిల్లాను జిల్లా కేంద్రంలో అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. వచ్చే రోజుల్లో ఏదైతే 63 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు మన పురపాలక సంఘ అభివృద్ధి కోసం ఇచ్చారు, ఇప్పుడు ఏదైతే 4 లైన్స్ రోడ్ ఉందో అమరవీరుల సూపం నుంచి టేక్రాల బైపాస్ నేషనల్ హైవే వరకు 6 లైన్స్ రోడ్ కూడా టెండర్స్ పిలవడం జరిగింది. 11 కోట్లతోని 4 కోట్ల రూపాయలతోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ సైడ్, దేవునిపల్లి సైడ్ కూడా 4 లైన్స్ రోడ్ కోసం 4 కోట్ల రూపాయలు టెండర్స్ కూడా పిలవడం జరిగింది. 7-8 పార్కులను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో కామారెడ్డి పట్టణాన్ని అందమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ. అనంతరం ప్రభుత్వ వైప్ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,25,000 రూపాయల చెక్లను ప్రభుత్వ వైప్ గంప గోర్ధన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్య బారిన ఉండి ఆర్థిక స్తోమత లేని వారు ఆసుపత్రికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తనకు అందజేస్తే సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ప్రభుత్వ వైప్ తెలిపారు. సరస్వతి మహాక్షేత్రం భక్తుల కొంగు బంగారంలా విరాజిల్లుతోంది. ప్రతి శుక్రవారం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పిస్తున్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు ఇల్చిపూర్ శివారులో గల శ్రీ సరస్వతి మహాక్షేత్రంలో శుక్రవారం కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనిన మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజకు కావాల్సిన సామగ్రిని ఉచితంగా అందజేశారు. భక్తులు పూజ ముగించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఉత్తిష్ట హంసిని ధ్వజే.
ఉత్తిష్ట బ్రహ్మణో రాజ్ఞీ త్రైలోక్యం మంగళం కురు. జాగృహి త్వం మహాదేవి, జాగృహి త్వం సరస్వతీ, జాగృహి త్వం చతుర్వేదీ, లోకరక్షా విధిం కురు. లోకా సర్వే సుచాం బోధో నిమగ్నాస్తాం సముద్ధర, త్వమేవైకా స్వయం వ్యక్తా సమర్థాసి కతా భవ. శ్రీవాణీ సర్వ జగతాం జనని ప్రమోదే, జిహ్వాగ్రవాసిని మనోహర వేధసస్త్వం, వాంఛా ప్రదాయిని సమాశ్రిత భక్త మొదటి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేష అభిషేకము, విశేష అలంకరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుపుకున్నాము. సామూహిక కుంకుమార్చనలు అట్లాగే విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేశాము. సామూహిక అక్షరాభ్యాసాలు, తర్వాత అన్నప్రాసన, ఎంత చేసుకుంటే అంత ఫలితాలు అమ్మవారు మనకి సదాసర్వదా ఇస్తూ ఉంటుంది. అట్లాగే మా అమ్మవారి యొక్క దేవాలయం ప్రతిష్ఠించుకొని 3 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ డిసెంబర్ 13, 14, 15 ఈ 3 రోజులు కూడా శుక్రవారం కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి యొక్క సేవలో పాల్పంచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క ప్రసాదాన్ని పొందగలరు. తథాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, మంగళమస్తు. ప్రతి శుక్రవారం పూజలు చాలా మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇలాగే కావాలని, భక్తులన్నీ రావాలని మనసు చాలా. ఇదే ఫస్ట్ టైం నేను రావడం, మళ్ళా ఇట్లనే చాలా మంచి అనిపిస్తాయి. మళ్ళా అచ్చుకుంటూ పోతాం కుంకుమ పూజలు. ప్రతి వారవారం రావడం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఆలయం స్థాపించినప్పటి నుంచి ప్రతి వారవారం పూజలు చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఇలాగే అందరూ వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించి తమ కోరికలన్నీ అమ్మవారి నెరవేర్చుకోవాలని మనం కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరడానికి డీపుల వద్ద క్యూ కట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తమ 54 రోజుల కోరారు. 54 రోజుల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ముఖ్యమంత్రి చొరవతో ఫుల్ స్టాప్ పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద కార్మికులు విధుల్లోకి చేరడానికి డిపో వద్దకు చేరుకున్నారు. డిపోలో పనిచేస్తున్న 608 మంది కార్మికులు డిపో వద్ద డ్యూటీ రిజిస్టర్లో సంతకాలు పెట్టి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం 100 కోట్ల ఆర్టీసీకి మంజూరు చేయడం హర్షించదగిన విషయమని ఆలోచించి సెప్టెంబర్ వేతనాలు ఇవ్వాలని కోరారు. సంస్థ మనుగడ కోసం బస్ ఛార్జీలు పెంచాలన్న నిర్ణయం సరైనదేనని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. కేసీఆర్ స్వామి, నా పేరు ఎస్ రాజులు, 6758 ఎంప్లాయీస్ యూనియన్ డివిజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. మీరు చాలా చాలా మాకు గుణపాఠం నేర్పించారు స్వామి.
ఎందుకంటే 53 రోజులు ఏ లీడర్ కూడా మాకు ఇంత ఇచ్చేయలే. కానీ మీరు మాకు చేసారంటే అది ఎందో సామి శరణం. మేము ఇప్పుడు ఎప్పటికి ఇట్లా చేయము, కాకపోతే చేస్తుండొచ్చు, చిన్న చిన్న చేస్తుండొచ్చు. అది మమ్మల్ని పిలుచుకొని మాట్లాడితే బాగుంటుంది సామి. మీరు ఇక మమ్మల్ని పిలవకుండా చేయకుండా అంటే అది మీకు తెలుసు సామి, అది వేరే వర్లో అని చెప్పేసి. వర్కర్ల ద్వారా కాదు సామి, నాకు కూడా తెలుసు. ఏదో లీడర్ ద్వారా నేను అట్లా వేసి, కానీ పెద్ద మనసుతోటి అట్లా చేయకుంటే బాగుంటుంది సార్. ఎప్పుడైనా మేము కామారెడ్డి డిపో నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు రాజు, నా నంబర్ 677631, డ్రైవర్. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసినాము, ఇన్ని రోజుల తర్వాత మేము ఉద్యోగాలకు ఎక్కుడు మేము ఊడికి ఒక మెట్టు దిగి, మా జేఏసీ నాయకులు ఒక మెట్టు దిగి కిందికి రావడం జరిగింది. దానితో పాటు సీఎం గారు ఊడిక మెట్టు దిగి కిందికి వచ్చారు. వచ్చి అందరితో పాటు తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలవద్దన్న ఒక ఆలోచన చేసినట్టున్నాడు సీఎం గారు. ఆ ఆలోచన ప్రకారంగానే మాకు ఈరోజు అందరినీ డ్యూటీలోకి వెళ్ళమని చెప్పి మేము మా డ్యూటీలు మేము చేస్తున్నాం. ఈరోజు నుంచి ప్రజలకు అని ఎట్లాంటి ఇబ్బంది కలగదు. మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు నేను తెలంగాణ బిడ్డని అన్న ఒక మాట చెప్పి మీ ఉద్యోగాలు మీకు ఎక్కడ పోవు, ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తాను ఒక మాట ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, సారీ కేసీఆర్ గారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మా డ్యూటీలు మేము చేస్తున్నామని ఒక చాలా అంటే ఆర్టీసీ కార్మికులు తెలియజేయటం ఏమైందంటే కేసీఆర్ గారికి మరి ఇప్పుడు 52 రోజులు మేము సమ్మె చేసినాము. దానికి మరి కేసీఆర్ గారు కూడా దయచేసి ఆయన ఏం చేసిండే కార్మికులు నా బిడ్డలే అని చెప్పి కూడా కొన్ని రోజులకైనా కానీ లాస్ట్ ఇన్ని రోజులకైనా కానీ మా మేము కనకరించి మా డ్యూటీలు మాకు ఇవ్వడం చాలా సంతోషకరము. ఇంకోటి ఏంటంటే సారు గారు అన్నారు ఏమందంటే నేను చెప్పినట్టు వింటే మీకు మంచిది అన్నట్టు కాబట్టి ఉద్యోగ భద్రత ఆయన పిఆర్సీ కూడా 1/4/2017 ఇచ్చే పిఆర్సీ కూడా దయచేసి మేము ఇంత ఇయ్యు అంత ఇయ్యు అని అనము. మీకు అన్ని తెలుసు కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వారికి ఏ ఎంత ఫిట్మెంట్ ఇస్తారో అదే ఫిట్మెంట్ కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. మేము డిమాండ్ కాదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క కార్మికుల చిన్న జీతాలు కాబట్టి అది మీరు ఇన్ని రోజులు ఎట్లా మీరు గమనంలో పెట్టుకొని మమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ బిడ్డలాగా చూసుకుంటారో అదేవిధంగా పిఆర్సీ కూడా మాకు మంచి కల్పించాలని కోరుతూ ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని మా జేఏసీ తరఫున మేము కోరడం జరుగుతుంది. ప్రజల సహకారం ఉంటే స్వచ్ఛ బాన్సువాడ త్వరగా పూర్తవుతుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్త మున్సిపల్ అయినందున ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. చెత్తను బయట పడేయకుండా మున్సిపాలిటీ వాహనాల్లో వేయాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలో పట్టణ ప్రజలకు తడి పొడి చెత్త బుట్టలను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వం తరపున తడి పొడి చెత్త బుట్టలను అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పట్టణ ఆడపడుచులు పరిశుభ్రత పాటించాలని కోరారు. రోడ్లపై వెళ్లే వారి కోసం చెత్తను పడవేసేందుకు రోడ్డు పక్కన పెద్ద బకెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కోటగిరి వర్ణీ రుద్రూర్ మండల్ మొస్కా చందూర్ బీర్పూర్ నసలవాద్ బాన్సవాడకే పూరే ముఖాం పే దియే గయా ఉస్మే సే కుచ్ లోగ్ ఆప్ కామ్ కరే तो काम करने के बाद पेमेंट रिलीज होने का था. अगर तुम लोग आज चेक नहीं लिखे कल तीनों मिलके असेंबली बुलाना पड़ता स्पीकर साहब चैंबर में. जब तुम जवाब देना पड़ता बोलो तो अब ढूंढ के धूल लटा के ढूंढ ढूंढ के बहरहाल निकाले तो उसका
చెకా బనికే ఆఖరి మే సలీం చైర్మన్ సలాకా జుమ్లా ఐసా 44,11,421 రూపాయ చెక్ దే దియే వో కరెంట్ సాహబ్ కా కరెంట్ సాహబ్ ఎండి ఓ దే దియే అబ్ లోక్ అప్ చెకా ఎండి ఓ ఖాతే మే సే అబ్ చెకా దే రే దీజియే ఏక ఏక గాంవ్ కా పిలిచి మేము మీకు ఆటోలు పెట్టాం 10 ఆటోలు సంతోషం. చాలా మంది మా బిడ్డలు ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు ఆటోలు వేస్తున్నారు, పెద్ద డమ్ములు తెప్పిస్తున్నాం రోడ్డుకి పక్క పక్కన నడుచుకుంటూ పోయేవాళ్ళు, బయట ఊటికి వచ్చిన వాళ్ళు ఏమన్నా సమోసా తిన్నారనుకో, బిస్కెట్ తిన్నారనుకో, లేకుంటే లడ్డు తిన్నారనుకో, కాగితం ఉంటే చేతులు ఎడబడేయాలి, మూలం పడేస్తాడు. అట్లా పడేయకుండా ఒక కుండీలు తెప్పిస్తున్నాం బకెట్లు, పెద్ద పెద్ద బకెట్లు. ఇప్పుడు మీకు కూడా పిలిచినట్టు తడి చెత్త వేరు. తడి చెత్త అంటే వంటశాలలో ఉండేది తడి చెత్త, కూరగాయలు కోసింది కానీ, గుడ్డు వలగొట్టింది కానీ, మాంసం కోస్తుంది ముక్కలు కానీ, పాచిపోయినటువంటి కూరగాయలు కానీ, మిగిలినటువంటి కూరగాయలు కానీ, మిగిలిపోయినటువంటి అన్నం కానీ, ఇవన్నీ తడి. అదొక బకెట్ వేయాలి. ఎక్కడ చేయాలి బకెట్? ఇలా తడికేది పొడికి ఇది పోయింది, ఇది పోయి తడి ఆకుపచ్చ తడి అంటే వంటశాలలో మనం గమ చేసిన చెత్త ఇండ్లేయాలి, ఇది పొడి చెత్త. కసు నూకింది, వాకిలు నూకింది కానీ, ఇల్లు నూకింది కానీ ఇండ్లేయాలి. ఈ రెండు వేరే వారు వేస్తే ఏంటంటే అక్కడ తీసుకుపోయి డంపింగ్ యార్డ్ కూడా మేము వేరే వేరే వేస్తాం. అది ఆర్టీసీ కార్మికుల 54 రోజుల సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలపడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయాన్నే డీపుల వద్దకు చేరుకుని విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో బాన్స్వాడ ఆర్టీసీ కార్మికులు ఉదయం 5 గంటల నుంచి విధుల్లోకి చేరారు. విధుల్లోకి చేరడానికి వచ్చిన ఉద్యోగులతో బస్ డిపో ప్రాంతం కిటకిటలాడింది. 54 రోజుల పాటు సాగిన సమ్మె అనంతరం కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో కార్మికులు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి రావడంతో పల్లె నుంచి పట్టణ ప్రాంతం వరకు బస్సుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్మికులు విధుల్లో చేరవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ 54 రోజుల సమ్మెలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డామని, చివరికి రాష్ట్ర ప్రభుత్వం తమకు విధుల్లోకి తీసుకోవడంతో ఎంతో ఆనందంగా ఉన్నదని అన్నారు. ప్రజల ఇబ్బందులను సైతం తాము పరిగణలోకి తీసుకొని విధుల్లోకి వస్తున్నామని, రానున్న రోజుల్లోనైనా ఉద్యోగ భద్రత కల్పించి ఆర్టీసీ కార్మికులకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆర్టీసీని రక్షించాలని కోరారు. నమస్తే. బాన్స్వాడ డిపో డ్రైవర్ని 334-526 స్టాప్ నంబర్ని ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి డిపో ఆయన హయాంలో ఉన్నది కాబట్టి అందరు కార్మికులు ఎక్కువ లాభాలు తెవ్వాలని సీఎం గారికి నా ఉదయపూర్వక నమస్కారం. ఇన్ని రోజులు నా పేరు అంబాజీ, బాన్స్వాడ డిపో కండక్టర్. గత 56 రోజులుగా సమ్మె చేసి ముఖ్యమంత్రి గారు సహృదయంతో అర్థం చేసుకొని మా కార్మికులకు మళ్ళీ మాకు విధుల్లోకి తీసుకున్నందుకు ధన్యవాదములు. మేము ఈ డిపోని లాభాలపాటు తీసుకొస్తూ ఆర్టీసీని అభివృద్ధి పాటలో తీసుకొస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీత గౌరవనీయులైన సీఎం గారికి మా యొక్క శుభాకాంక్షలు. మేము ఇన్ని రోజులు చేసిన సమ్మెకు మమ్మల్ని గుర్తించి కార్మికులుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బేషరతుగా విధుల్లోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేసులు ఏవైనా కానీ దాని దృష్టిలో తీసుకొని వాటి గురించి గమనించి ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా కంటిన్యూ డ్యూటీలోకి విధుల్లోకి ఇట్లాగే ఉంచాలని, మా సమస్యలను కొన్ని గుర్తించి ఇప్పటికైనా కానీ మేము డ్యూటీలో చేరినన్నా ఆ సమస్యలు మీరు మీ దృష్టికి తీసుకెళ్ళి వాటిలో కొన్నైనా తీరిస్తే మేము చాలా సంతోషిస్తాము.
నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కాపాడాలని కార్మికులు ఆందోళన బాటపట్టారు. కార్మికులకు ప్రభుత్వం పని కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ ఐకే బిల్డింగ్ వర్కర్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ప్రత్యేక అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విదేశీ పెట్టుబడుల అనుమతుల వల్ల మిషన్ల ద్వారా స్థానిక నిర్మాణ రంగం కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. సర్క్యులర్ 38 ప్రకారం 3 నెలలు దాటి రెన్యువల్ కాని కార్మికులకు తక్షణం ఆన్లైన్లో నమోదుకు నెలల తరబడి నిరీక్షించకుండా నమోదు చేపట్టాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ప్రభాకర్, ఏఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం, సంఘ బాధ్యులు జబ్బర్ నాయక్, గౌరవ అధ్యక్షుడు తిరుపతి, ఉపాధ్యక్షుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కార్మికులందరికీ మా యొక్క ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే లేబర్ కార్డులు లేని ప్రతి ఒక్కరు కంపల్సరీ లేబర్ కార్డు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రెన్యువల్ కాని కార్డులు కూడా ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయంలో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వివరణ సమర్పించడం జరిగింది. వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా మేము జిల్లా కమాండర్స్ 3 నెలల రెన్యువల్ ఎవరైతే గడువు జరిగిందో వాళ్ళే కూడా రెన్యువల్ కార్డులు కంపల్సరీ చేసుకోవాలని ఐకే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జల్దీ ఐకే యూనియన్ నుంచి మేము కోరేది ఏంటంటే ఈ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డెట్ కేసులే కానీ డెలివరీ కేసులే కానీ అది ఆంక్షలు పెట్టి అవి రిజెక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ పేరు చెప్పుకుంటా అవి ఆపాస్ పంపిస్తున్నారు. అట్లా ఆఫీసర్గా ఆపాస్ పంపకుండా అవి కరెక్ట్ రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. దాన్ని పరిపుష్టిగా ఎంక్వైరీ చేసుకొని నిజమైన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత లేబర్ అధికారులపైన ఉన్నది. అట్లాగే ప్రభుత్వము ఇసుక విధానం అని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని అనుకున్న నర్సన్నపల్లిలో ఇసుక రీచ్ను పెట్టి ఆ రీచ్ను కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితిలో ఈరోజు కార్మికులకు పని దొరకని పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ఒడ్డెర కార్మికులకు బండరాయి చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే గారిని సంప్రదించినా కానీ వాళ్ళు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యనట్టు వాళ్లకు రాయగొట్టు ఆన్లైన్ నుంచి 2010 నుంచి నమోదు చేసుకున్న గుర్తింపు కార్డులను తొలగించారు. ఆ తొలగించిన కార్మికులను తక్షణం వాళ్ళను మళ్ళీ ఆన్లైన్ ప్రభుత్వము రాష్ట్ర కమిషనర్ గారు అందరూ వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకుండా పోతా ఉన్నాయి. వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి 1400 కోట్ల రూపాయలు మరి ఏ కార్మికుల కోసం ఖర్చు పెడతారు? మీ కార్మిక అధికారుల కోసము ఖర్చు పెట్టుకుంటారా, లేదంటే కార్మికుల సొమ్ము కార్మికులకు ఖర్చు పెడతారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కార్మికుల సొమ్ము కార్మికులకు కనుక ఖర్చు పెట్టేసేందుకు ఇలాంటి నిబంధనలు ఎత్తివేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ విప్ 62 లక్షలతో కొనుగోలు చేసిన మున్సిపాలిటీ వాహనాలను ప్రారంభించిన గంప గోవర్ధన్. 54 రోజుల సుదీర్ఘ సమ్మెకు ఫుల్ స్టాప్. ముఖ్యమంత్రి పిలుపుతో విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు. మంత్రి కేటీఆర్ రాకకు ఏర్పాట్లు పూర్తి. ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన శాసనసభాపతి పోచారం శ్రీమాసరెడ్డి. సరస్వతి మహాక్షేత్రంలో ఘనంగా కుంకుమార్చనలు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా మణులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి కెరీర్ టైమ్.